अंदर की नमस्कार इरोजु आंध्र प्रदेश लो कैबिनेट विस्तरण जरिगिनटुवंटि तीरु चूस्ता उंटे निजंगा आनाडु बाबा साहेब अंबेडकर गारु गानी ज्योतिराव पूले गारु गानी साहु महाराज गारु गानी पेरियार रामस्वामी नायकर गारु गानी बाबू जगज्जीवन राव गारु गानी ఏది కోరుకునారో ఈ సమాజంలో ఉన్నటువంటి అనగారిన కులాల యొక్క అభ్యున్నతి కోసం ఎస్సి ఎస్టీ బిసి మైనారిటీల యొక్క స్థితిగతులను మెరుగుపరచడానికి అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఉంది అలాంటి చరిత్ర ఉన్న దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వారి ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన జరిగినటువంటి తీరు చాలా తక్కువ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో వారి యొక్క ఆలోచనలు వాళ్ళు కోరుకున్నటువంటి అంశాలు ప్రస్ఫుటంగా నిర్విఘ్నంగా నిరాటంకంగా వారు అనుకున్నటువంటి వర్గాలకు న్యాయం జరుగుతా ఉంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నా నిజంగా సామాజిక విప్లవానికి తెరచేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాల దళిత సంక్షేమాన్ని భుజాన వేసుకున్న ముఖ్యమంత్రిగా బడుగుల అభ్యున్నత కోసం నిరంతర శ్రామికులలాగా పని చేసే ముఖ్యమంత్రిగా బలహీన వర్గాలను ఆకట్టుకునే ముఖ్యమంత్రిగా మైనారిటీకి తోడుండే ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉన్నారని చెప్పడానికి చాలా గర్విస్తా ఉన్నా. ఇంకా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గాని ఆయన పెట్టుకున్న ఒక తోలుబొమ్మ ఆయన మనిషి ఉంటాడు గాని మనసు ఉండదు ఆయనకి తెలివి తక్కువ ఆయన మాట్లాడతాడు అవినీతి మంత్రి అంట అవినీతి మంత్రులట లేకపోతే సామాజిక న్యాయానికి కొరబడిందంట అవినీతి విస్తరణంట నేను అడుగుతా ఉన్నా ఆ యొక్క అధ్యక్షుడి గాని చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు గారు మీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు క్యాబినెట్ విస్తరించి పరిపాలించినప్పుడు ఒకసారి తిద్దాం ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీలకు నువ్వు మంత్రులు చేసావని అడుగుతా ఉన్నా ఎంతమంది ఎస్సీ ఎస్టీలను చేసావని అడుగుతా ఉన్నా ఎంత పర్సంటేజ్ చేసావని అడుగుతా ఉన్నా 2014 లో తరువాత 2018 దాకా నీ యొక్క క్యాబినెట్ లో ఒక ఎస్టీ మంత్రి కూడా లేడు ఒక మైనారిటీ మంత్రి కూడా లేడు నువ్వు అప్పటికి ఇచ్చింది ఎంత 48% ఆ ప్రాతిపదికను చూస్తే నువ్వు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఏమి సహాయం చేసావు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు మీ పరిపాలన సరళ చూసాం ఏరాడన్నా దళిత సంక్షేమం కోసమో బీసీ సంక్షేమం కోసమో దళితులు తల ఎత్తుకు తిరిగే విధంగా పరిపాలనను ఎప్పుడన్నా చేసావు అని అడుగుతా ఉన్నా దళితులు భయభ్రాంతులతో బతకాల చివరికి నువ్వు బీసీలను భయపెట్టినటువంటి పరిస్థితి చివరికి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి బాటలు వేసినటువంటి పరిస్థితి తెలుసుకోలేకపోతా ఉన్నావు నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతా ఉన్నావు ఎంటి రామారావు గారి పేరు చెప్పుకోవాలా అవసరమైనప్పుడు ఎంటిఆర్ గారి బొమ్మ పెట్టుకోవాలా కానీ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనను నువ్వు నిశితంగా ఎందుకు గమనించలేకపోతావని అంటున్నావు నిశితంగా గమనించాలి కదా 2019 లో క్యాబినెట్ వస్తే ఎంతమంది మహిళలు తీసుకున్నారు ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ముఖ్యమంత్రి మంత్రులు ఇచ్చాడు ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు ఇచ్చిన సంగతి నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతావు ఉన్నావు గమనించలేకపోతావు అని అడుగుతా ఉన్నా ఈరోజు ఇది ఒక చరిత్ర భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎస్సీ ముఖ్యమంత్రులు కానీ ఎస్టీ ముఖ్యమంత్రులు కానీ బీసీ ముఖ్యమంత్రులు రాష్ట్రాలు
చాలా ఉన్నాయి. అంటారు 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మంత్రులుగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా అని అడుగుతా ఉన్నా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. మీరు కళ్ళు లేని కపోతులాగా ఆలోచించొద్దు. ఏం జరుగుతా ఉంది? ఎంతమంది మంత్రులు వచ్చారు? ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మంత్రులు ఇచ్చారు? ఎంతమంది మహిళలకు ఇచ్చారు? ఎలాంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చారో కూడా గమనించమని అడుగుతా ఉన్నాం. పోయినసారి హోమ్ మంత్రి, పోయినసారి ఎడ్యుకేషన్ మినిస్టర్, పోయినసారి ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఎప్పుడన్నా ఇచ్చావా? ఒక దళితులకు ఎప్పుడన్నా ఇచ్చావా? ఎప్పుడన్నా హోంమంత్రి మహిళను చేసావా? నీ చరిత్రే దళితులను అనగదొక్కాలని, బహుజనులను భయపెట్టాలని, మా ఆస్తిని కొల్లగొట్టాలని, మాకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి అన్ని అంశాలను తొంగలో దొక్కాలని చూసినటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు చంద్రబాబు ఉన్నావు. నువ్వు మాట్లాడడానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన సరళి, ఈ రాష్ట్రంలో బహుజనుల కోసం బడుగుల కోసం తీసుకొస్తున్న సంస్కరణలు ఎప్పుడన్నా 31 లక్షల ఇళ్ల పట్టాలు వస్తాయని నీ చరిత్రలో అనుకున్నావు అడుగుతా ఉన్నా. ఆలోచించావా? పేదలకు అంతమందికి ఇళ్ళు కట్టాలని ఎప్పుడన్నా ఆలోచించావా? నీ వల్ల ఇంత ఆలోచించాలని కూడా 26 జిల్లాలు ఈ రాష్ట్రాన్ని చేయాలని, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలనే ఆలోచన నీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఓ కుసంస్కారి చంద్రబాబుని అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడతావు, నీ కొడుకు మాట్లాడతాడు, అతనికి భాష రాదు, ఆలోచన లేదు, అడ్డగోలుగా వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అరే ఒరే అంటాడు. ఇది న్యాయమని అడుగుతా ఉన్నాం. సమాజంలో అకౌంటబిలిటీ అనేది ఎక్కడుంది చంద్రబాబు? మీ యొక్క ఆలోచనలకు అని అడుగుతా ఉన్నా. ఉండాలిగా, సమాధానం చెప్పాలిగా. జనం అడుగుతారు కదా, రెస్పాన్సిబిలిటీ ఎక్కడుంది? ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు 40 సంవత్సరాల రాజకీయ జ్ఞానం అని చెప్తా ఉన్నావు. ఎక్కడ చిన్న చిన్న అరజరొస్తే తోసమంటా వచ్చి ఇక్కడ కాలిపోతా ఉందంటావు, గుడ్డగాల్చి నెత్తిరేస్తావు. ఇదేనా నీ పరిపాలన? ఇదేనా నీ ఆలోచన? ఏం చేయగలుగుతావని అడుగుతా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు కాసుకో, ఈరోజు రాసుకో. భారతదేశంలో దళిత బహుజన ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంస్కరణలు నభూతో నభవిష్యత్ ఒక కలికితురాయి కాబోతా ఉంది. భావితరాల భవిష్యత్ కోసం ఈ యొక్క సంస్కరణలు దిద్దుతున్నాడే. మా కుటుంబాల భవిష్యత్తు ఇంతెంత ఒకటింత ఏ విధంగా ముందుకెళ్ళబోతామని గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి సంస్కరణలు వెతికి వెతికి మా కులాలను తీసుకొని ఈ కులాల అభ్యున్నతి కోసం పాటుపడితే మీరేమో ఊరకే డబ్బులు ఇచ్చేస్తారు. అయ్యా, ఊరకనే డబ్బులు ఇచ్చేస్తాం, ఏనాడన్నా ఒక్క రూపాయి ఇవ్వాలని ఆలోచించావా? రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి డబ్బులే మింగేసేవే మీ జన్మభూమి కమిటీలని, మీ యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తినేస్తే ఈరోజు మాకు రావాల్సినటువంటివి, మాకు చేయాలనుకున్నవి వెతికి వెతికి మా కులాల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రీతమ ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో మరో అంబేద్కరో మరో పూలనో అలాంటి మహనీయుల సరసన ఈ జాతుల కోసం పాటుపడినటువంటి మహోన్నత వ్యక్తిగా ఉండబోతా ఉన్నాడని మాత్రం గమనించమని చంద్రబాబు చెప్తా ఉన్నా. అలాంటి మాటలు మాట్లాడకుండా ఇష్టం వచ్చినటువంటి మీ వాళ్ళతో మాట్లాడిస్తావు. అచ్చెన్నాయుడు మాట్లాడతాడు, ఎవరో యనమల రామకృష్ణుడు మాట్లాడతాడు, వరలరామయ్య గారు మాట్లాడతారు. మీరందరికీ ఒక ట్రైనింగ్, ఏమైనా అబద్ధాల ట్రైనింగ్ ఇచ్చావా చంద్రబాబు అడుగుతా ఉన్నాం. నీ బ్రతుకంతా అంది, అందుకనే గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ కేబినెట్ క్యూర్పు నిజంగా దళిత బహుజన సంక్షేమానికి బాటలు వేసే కూర్పుగా నేను అభిమానిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం.